శరీరంలోని ఒక్కో భాగానికి ఒక్కో రకం పోషకాలు అవసరమవుతాయి. ఆ పోషకాల కోసం శాకాహారం కావాలంటే రకరకాల ఆకుకూరలు కాయగూరలు తినాల్సి ఉంటుంది. అన్నిటికీ అన్ని పోషకాలు సమకూర్చే ఒకే శాకాహారం ఏదైనా ఉందా అంటే ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే మనమే దానిని తక్కువగా వాడతామని చెప్పొచ్చు. ఆ దివ్య పోషుణ్ణి మరేదో కాదు, మనకు బాగా తెలిసిన మునగ దీని శాస్త్రీయ నామం మోరింగా. డప్పు వాయించే కోలల్లా ఉంటాయని మునగ కాడల్ని ఇంగ్లీష్లో డ్రమ్ స్టిక్స్ అంటారు. మునగ కాడలను మనం సాంబారు, పులుసు, వేపుడు ఇలా ఎన్నో విధాలుగా వండుకుంటాం, ఇష్టంగా తింటాం. కానీ మునగ ఆకుల గురించి పెద్దగా పట్టించుకో. కూరగాయల మార్కెట్కు మునగ కాడలు వచ్చినట్టుగా మునగ ఆకు రాదు. అది ఆకు కాదు, అమృతం, సకల పోషక భరితం. ఆకలికి కేరాఫ్లా తయారైన ఆఫ్రికాలో పిల్లల్లో పెద్దల్లో పోషక లోపాన్ని తరిమికొట్టి లక్షల కుటుంబాలకు ఆలంబనగా, పేదరికాన్ని తగ్గించే ఆర్థిక మంత్రంగా నిలిచింది ఈ మునగాకు. నిజానికి మునగ చెట్టులోని ప్రతి భాగం పనికి వస్తుంది. ఇది సీజనల్ కాదు, అంటే ఏడాది పొడవునా పెరుగుతూనే ఉంటుంది. చాలామంది పనికిరాదనుకునే మునగాకు మాత్రం ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో లెక్కలేనన్ని వ్యాధులకు మునగాకును వినియోగిస్తున్నారు. తాజాగా ఫిట్నెస్ ఫుడ్గా కూడా ప్రచారంలోకి వచ్చింది. అందానికి ఆరోగ్యానికి రెండింటికి మేలు చేయడమే దీని ప్రత్యేకత. మునగాకును కూరగా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, పొడిగా చేసుకుని నూనె లేదా నెయ్యితో తినవచ్చు. ఇంతకు మునగాకులో ఏముందో చూద్దాం. మాంసంతో సమానంగా ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి. ప్రోటీన్ డైట్లో దీనిని ముఖ్య భాగంగా చేర్చుకోవచ్చు. పైగా ఇది మొక్కల నుంచి వచ్చింది కావడంతో మాంసాహారంతో ఉండే ఇతర సమస్యలు దీంతో ఉండవు. పాలకూరతో పోలిస్తే మునగాకులో ఐరన్ 25 రెట్లు ఎక్కువ ఉంటుంది. మహిళలకు రక్తహీనత సమస్య ఎక్కువ. పీరియడ్స్ సమయంలో దీనిని తీసుకుంటే ఐరన్ లోపం సమస్య తగ్గుతుంది, చురుకుదనం, శక్తి వస్తాయి. 10 గ్రాముల పొడి తింటే రోజువారీగా అవసరమయ్యే ఐరన్లో 32% పొందవచ్చునని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. థైరాయిడ్ సమస్యలకు కూడా మునగాకు చెక్ పెడుతుంది. పాలిచ్చే తల్లులకు, పెరిగే పిల్లలకు అన్నంతో పాటు చెంచాడు మునగాకు పొడి కలిపి తినిపిస్తే గ్రాముల కొద్దీ పోషకాలు సమకూరుతాయి. మధుమేహులకు కూడా ఇది చాలా మంచిది. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ షుగర్ను అదుపులో ఉంచుతుంది. అధికంగా ఇన్సులిన్ విడుదల కాకుండా, రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా ఇది కాపాడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడితే డయాబెటిస్ మందులు వేసుకోవాల్సిన అవసరమే ఉండదని కూడా అంటారు. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ దండిగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మానికి మెరుపును, ఆరోగ్యాన్నిచ్చే విటమిన్లే. ఇక కాల్షియం, పొటాషియం, ఎన్నో కీలకమైన ఖనిజాలు ఇందులో దండిగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండెకు రక్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తపీడనాన్ని క్రమబద్ధం చేయడంలో తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. వయసు పెరిగే కొద్దీ చర్మంపై వచ్చే ముడతలను మునగాకు తగ్గిస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించే అడాప్టోజెన్స్ ఇందులో ఉంటాయని అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా మునగాకు తింటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఇన్ని మేలు చేసే లక్షణాలు ఉన్నందువల్లనే దీనికి సూపర్ ఫుడ్ అనే పేరు వచ్చింది.